ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी इति नामिने नम आचार्य पादाय निताय कृप प्रदायिने गौरकत दामदाय नगर ग्राम तारिणे नम ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। लास्ट मन प्रवचन जगन्नाथपुरी काज एट्ला एंटर अयिंदि काज भगवंत एट्ला ఆయన యొక్క రెగ్యులర్ ఆఫరింగ్స్లో అది ఎట్లా యాడ్ అయిందని చెప్పేసి మనం తెలుసుకున్నాము. ఈరోజు మనము జగన్నాథు యొక్క మందిరంలో ఈ పాన్ అంటే పక్కకు బీడ అది ఎట్లా ఎంటర్ అయిందని చెప్పేసి మనము ఈరోజు తెలుసుకుందాము. ఒక జగన్నాథ్పురిలో ఒక డివోటీ ఉంటాడు, ఆయన పేరు వచ్చి ప్రభుదాస్ అని చెప్పేసి. ఈ ప్రభుదాస్ మంచి భక్తుడు, ప్రతిరోజు జగన్నాథ్ దర్శనకు వస్తాడు, జగన్నాథ్ దర్శనం చేసుకుంటాడు. మరి వ్యాపారంలో అట్లే మునిగిపోయినవాడు కాదు, ఏదో ఇది చేస్తున్నాడు ప్రసాద ఆయన ఫ్యామిలీ గడపడానికి ఏదో వ్యాపారం చేస్తున్నాడు, కానీ పూర్తి దానిపైన ఏమి ఆధారపడేంత ఏం లేదు. ఏదో బతకడానికి వ్యాపారం చేస్తున్నాడు, ఆయన మ్యాక్సిమం టైం జగన్నాథ్పూర్లో గడుపుతూ ఉంటాడు. బిజినెస్ వచ్చేసి బీడ మన మామూలుగా మీరు చూడొచ్చు, ఒరిస్సా వాళ్ళు బాగా నవ్వుతూ ఉంటారు కదా, ఎప్పుడు 24 అవర్స్ పోతూ ఉంటుంది, అయితే పాన్ వేస్తూనే ఉంటారు. కానీ అక్కడ బాగా సేల్స్ కూడా, డిమాండ్ కూడా బాగుంది, దానికి బాగా సేల్స్ కూడా అవుతుంది. ఒక ఇల్లు లాగా వాళ్ళ ఇల్లు ఇక్కడ పాన్ పెట్టుకునేసి ఆ పాన్ అమ్ముకొని మళ్ళీ అది సేల్ అంతా అయిన తర్వాత జగన్నాథ్పురికి రావడము, దర్శనం చేసుకోవడము, అక్కడ ఉండడం, మళ్ళీ పోవడం, అట్లా అంతా చేస్తున్నాడు ఈ ప్రభుదాస్. మంచి సరళమైన భక్తుడు ఈ ప్రభుదాస్. ఒకరోజు వచ్చినప్పుడు దేవుడికి ఆఫరింగ్ అవుతా ఉంది జగన్నాథ్ నైవేద్యం. మిగిలిన టెంపుల్ లాగా అట్లా ఎవరు చూడకుండా అంతా అంటే చాలా ఆచారంగా చేస్తారు, ఫేస్ అంతా కవర్ చేసుకునేసి, ముక్ అంతా కవర్ చేసుకునేసి, భోగ అంతా పట్టుకుని వచ్చినప్పుడు కేర్ఫుల్గానే పట్టుకుని వస్తారు. అయితే జగన్నాథ్ అక్కడ భోగ పెట్టినప్పుడు కూడా దూరం నుంచి మనము జగన్నాథ్ దర్శనం చేసుకోవచ్చు, అంత ఇది లేదనమాట. అంత స్ట్రిక్ట్గా జగన్నాథ్ని అసలు చూడలే మాటలు అంత ఏం లేదా, జగన్నాథ్ని చూడొచ్చు, సేమ్ టైంలో ఆ జగన్నాథ్ ముందుండే భోగల్ని కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఇలా రకరకాల భోగ వస్తువులు వచ్చింది జగన్నాథ్ టెంపుల్కి, గర్భగుడికి, నటమంటపానికి నుంచి వస్తేనా చూస్తున్నాడు. పుష్పాన్నం వచ్చింది, పద్మాన్నం వచ్చింది, క్షీరాన్నం వచ్చింది, ఇంకా ఆయన తిన్న ఐటమ్స్ రైస్, డాల్మా, రకరకాల సబ్జీలు వచ్చింది, అన్నీ వచ్చింది, స్వీట్ వచ్చింది, అన్నీ బాగానే ఉంది. ఆయనకు నచ్చింది కూడా చాలా, జగన్నాథ్ ఇన్ని వెరైటీలు తింటున్నాడు అని ఆనందపడినాడు జగన్నాథ్, తినాలో బాగా తినాలని చెప్పేసి. కానీ ఇన్ని ఉన్నా కానీ అరే ఒక తిన్న తర్వాత ఒక పాన్ ఉండాలి కదా. మామూలుగా షోడశోపచారంలో ఈ తాంబూలం అనేది ఉంది, అయితే మన ఇస్కాన్లో తాంబూలం అంత నైవేద్య పెట్టుకోము, మాపుల్లో పెడతారు. ఎందుకంటే అది మళ్ళీ అదొక ఇది కాకూడదు, మళ్ళీ ఒక్కొక్క గుడిలో మళ్ళీ ఒక్కొక్క రకంగా దేవుడికి తాంబూలం ఇచ్చి మళ్ళీ లాస్ట్కి అది ఎక్కడికో పోకుండా కొద్దిగా విషయాలు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉన్నారు. తాంబూల సమర్పణ అనేది ఉంది అనమాట, శాస్త్రంలో ఉంది, షోడశోపచారం ఉంది, 64 ఉపచారాలు కూడా భగవంతుడికి తాంబూలము ఇచ్చే ఒక పద్ధతి ఉన్నాయి. మళ్ళీ అది ఎవరికి ఇలా తిన్న తర్వాత ప్రసాదము మనం తింటే మళ్ళీ అది మనకు అలవాటు అయిపోతుంది, మళ్ళీ ఈరోజు తాంబూలం వేసుకుంటాము, ఒకరోజు ప్రసాదం తాంబూలం దొరకలేకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతామేమో తెలియదు. ప్రభుపాద కొద్దిగా ఆ విషయంలో కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉన్నారు. అట్లా అన్ని గుడిలు మనము తాంబూలము చూడడానికి ఛాన్స్ లేదు, మిగిలిన ఆఫరింగ్స్ అంతా ఉంటుంది. అట్లా ఈ ఆయనకు అనిపించింది, అరే తిన్న తర్వాత స్వీటో చేదో ఏదోదో రకరకాలు తిని ఉంటాడు దేవుడు, చాలా రకాలు తిని ఉంటాడు. ఏదో తాంబూలం ఉంటే అన్నీ నవ్వులతో ఉంటే ఇంకా
ఇదో డైజెషన్కి మంచిది కదా దేవుడు కొద్దిగా అని చెప్పేసి అట్లా ఒక కోరిక, అరే ఇన్ని పెడుతున్నారు తాంబూలం పెట్టట్లేదు అని చెప్పేసి అట్లా ఆయనకు ఒక మనసులో అట్లా అనిపిస్తుంది, తాంబూలం ఉండాలప్ప దేవుడికి, ఒక ఆకు పెట్టాలా ఒక ఆకు కొద్దిగానా, ఏదో మరి మా ముసలాళ్ళు తినేదా అది పొగాకు సున్నం అంతా పెట్టకుండా, తీపిది ఉంది తీపిది పెట్టుకోవచ్చు కదా, ఒకవేళ జగన్నాథ్ బలదేవ్ చిన్న పిల్లలు అయితే తీపిగా ఒక ఆకు ఉంది ఒకటి కలర్ వస్తాయి కొద్దిగా డైజెషన్కి మంచిది, కొద్దిగా రకమైన టేస్ట్ ఉంటాయి దాంట్లో కూడా, అది పెడితే బాగుంటాయి అని చెప్పేసి కోరిక. అయితే జగన్నాథ్కి అది ప్రతి ఒక్క భక్తుల్ని లోపల బయట భగవంతుడు బాగానే చూసుకుంటాడు, వాళ్ళ మనసులు ఏముందో హృదయంలో ఏముందో ఆ హృదయంలో తన కోసం ఎంత ప్లేస్ ఉందో తప్పకుండా వాళ్ళ సొంతంకు ఎంత ప్లేస్ ఉందో వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఎంత ప్లేస్ ఉందని భగవంతుడు బాగా తెలుసు. ప్రతి ఒక్క హృదయంలో భగవంతుడు ఉన్నాడు, మీరు ఎంతెంత ప్లేస్ ఇచ్చినారు అని చెప్పేసి భగవంతుడు క్లియర్ తెలుసు, మీ హృదయంలో ఆయనకి ఎంత పర్సంటేజ్ మీరు ఇచ్చిన, మీ దగ్గర ఉండే ఒక హార్ట్ ఒక 1000 స్క్వేర్ ఫీట్ అయితే ఆ హార్ట్ 1000 స్క్వేర్ ఫీట్లు మీరు ఎన్ని స్క్వేర్ ఫీట్ జగన్నాథ్కి ఇచ్చినాడో, భగవంతుడికి ఎన్ని స్క్వేర్ ఫీట్ ఇచ్చినాడో 5వ 10వ, భార్య బిడ్డలకి ఎంత 500 స్క్వేర్ ఫీటో 750 స్క్వేర్ ఫీటో, మిగిలిన వాళ్ళకి ఎంతెంత ఎవరెవరికి ఎంతెంత అని తెలుసు. కానీ ఎంత అనుకొని మంచి భక్తులు అంటే ఆ భగవంతుని పూర్తి హృదయం అనేది భగవంతుడికి అర్పించి ఉండాల, దాంట్లో మళ్ళీ ఏ రకమైన కల్మషానికి అవకాశం ఇవ్వకూడదన్నమాట. అంటే పాత కల్మషాలు తప్పకుండా మన దగ్గర సంస్కారము ఉన్నప్పుడు అన్నీ బయటకు వస్తాయి, రకరకాల సంస్కారాలు బయటకు వస్తాయి, కానీ హృదయం అనేది ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో అక్కడ భగవంతుడు నివాసిస్తున్నాడు. వైష్ణవ హృదయంలో భగవంతుడు వై గోవింద విశ్రామ, భగవంతుడు కదా విశ్రామ స్థలం వైష్ణవ హృదయం. నహం తిష్టామి వైకుంఠే నా యోగినం హృదయం స్వా ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. నేను వైకుంఠంలో లేదు లక్ష్మిని, నేను నారద నేను వైకుంఠంలో లేదు, యోగిలో ఒక హృదయంలో కూడా లేదు, నా భక్తులు ఎక్కడ నా గురించి చర్చ చేస్తారా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, నా భక్తులందరూ కలిసి ఎక్కడ భక్తి చేసుకుంటారా అక్కడ ఉంటా నేను భగవంతుడు. వైష్ణవుల యొక్క హృదయం అనేది ఆయనకు చాలా మంచి పెద్ద విశాలంగా ఉంటుంది ఆడుకోవడానికి, వైకుంఠ కింద కూడా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనేది. అట్లా మంచి మంచి భక్తులు అంటే ఆ హృదయంలో పూర్తి భగవంతుని యొక్క భగవంతుని బాగా చూడాలా, భగవంతుడికి ఏదో చేయాలనే కాతురత కోరిక అనేది మంచి భక్తుల హృదయంలో ఎప్పుడు ఉంటాయి. వేరే రకమైన కల్మషాలకు అవకాశం ఇస్తే భగవంతుడు అక్కడ ప్రశాంతంగా ఉండలేరు. ఇప్పుడు మన ఒక గెస్ట్ని పిలిపించి ఆయనకు మంచిగా అన్ని వ్యవస్థలు ఇచ్చేసి పడుకోవడానికి మంచి బెడ్ చల్లగా ఉండడానికి ఆయనకు అనుకూలమైన వాతావరణము తాగడానికి అన్ని పక్కనే ఏమేమి కావాలా ఐటమ్స్ తినడానికి ఏమేమి కావాలన్న ఐటమ్స్ అన్నీ ఇచ్చేసి ఆయన ఒక బాగానే ట్రీట్ చేసి మంచిగా మాట్లాడి మంచిగా ఆయన గురించి చెప్పుకొని ఇంటి వాళ్ళకి కూడా ఎంత మంచి నా ఫ్రెండ్ ఆయన పైన రూమ్లో ఉన్నాడు కదా చాలా బాగా మంచి ఫ్రెండ్ మంచోడు అట్లా అన్నీ చెప్పేసి ఆయన కూడా మంచి కంఫర్ట్గా ఆయన పెట్టేసి ఆయన పండుకోపోయినప్పుడు అయ్యా కొద్దిగా జాగ్రత్తనైనా పైన ఒక చిన్న పాము ఉంది, రోజు రాదు ఎప్పుడో ఒక్కొక్కసారి వస్తాయి, ఏదైనా కొద్దిగా సౌండ్ ఉంటే అప్పుడు ఒక లైట్ వేసుకొని చూడు కిందకు దిగితే మీ నుంచి చెప్పిస్తే ఆ ఒక ఇంట్లో అన్నారు ఆ రూమ్లో నీవు ఇచ్చిన బాగానే ఇచ్చినావు అన్నీ బాగానే ఉంది, అక్కడ ఒక మంచి పండుకోమంటే ఆయన పీస్ఫుల్గా పండుకోగలుగుతాడా? ఏదో ఒక పేపర్ ఫ్యాన్ గాలికి కదలినా కానీ ఆ పాము దిగిందో దిగిందో అని చెప్పేసి ఆయన కనిపిస్తూ ఉంటుంది. అట్లా హృదయం అనేది పూర్తిగా ఇస్తేనే అట్లా పూర్తిగా భగవంతుడు ఉంటాడు, లేకుంటే ఏదో గెస్ట్ హౌస్ లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడేమో, కానీ పరమాత్మ రూపంలో మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు ఆ దాంట్లో ఏమే డౌట్ లేదు శాస్త్రం చెప్తుంది. కానీ శ్యామసుందర రూపము వైష్ణవుల హృదయంలో భగవంతుడు ఉంటాడు, శ్యామసుందర రూపంలో ఉంటాడు. ఏదో సూపర్ సోల్ మన ఫోటో కృష్ణ ఆట బుక్లు అంతా ఉంటాయి కదా, అది అన్ని ఆటలు ఉంటాయి, అది పందిళ్ళు ఉంటాయి అన్ని చీమలు అన్ని చిన్న ఏనుగులు అందరి హృదయంలో ఉంటాడు, కానీ భక్తులు శ్యామసుందరుని తన ఒక హృదయంలో పెట్టుకుని ఉండాలి ఎప్పుడు కూడా.
కష్టమైన పని దాని డౌట్ ఏం లేదు దాంట్లో. ఎంతోమందికి ఆట ఒకటి ఉండేదని ఎంతమందికైనా ఇచ్చేది మీకు కూడా అనిపించచ్చు. కానీ ఎవరికి ఇస్తే వాళ్ళ మనతోటి శాశ్వతంగా ఉండిపోతారా, వాళ్ళకి అది ఇవ్వడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. ఎవరెవరో ఈరోజు రేపు మనతో ఉండి కలిసి వదిలేసిపోయి వాళ్ళకంతా ఇచ్చేసి బాధపడకుండా శాశ్వతంగా మనతో ఇక్కడ అక్కడ ఎప్పుడు కూడా మనతోటి ఉండే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అప్పుడు ఆయన కూడా మనతోటి అదే స్పందన ఉంటుంది. అట్లా ప్రభుదాస్ తాను ఒక్కొక్క వ్యాపారమైన కానీ హృదయం పూర్తిగా భగవంతుడికి జగన్నాథ్కి ఇచ్చినాడు. ఆ హృదయంలో ఏం జరుగుతుందో జగన్నాథ్ క్లియర్ తెలుసు. బాధ ఒకటే, ఈయన కొద్ది పాన్ తిన ఒక్కకు తినాలని తాంబూలం స్వీకరించాల దేవుడు అని ఒక కోరిక అయితే జగన్నాథ్కి అలవాటు ఉందన్నమాట. అప్పుడప్పుడు జగన్నాథ్పురి వాళ్ళదే కదా, ఒక శంఖచేత్ర కాకట్లే ఒక శంఖక్షేత్రం మొత్తము ఒక రౌండ్ కొట్టడము అటు ఇటు తిరగడము ఒక అక్కడ పూజలు నివేదనలు అన్నీ జరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా జగన్నాథ్ బలదేవ్ కొద్దిగా రోడ్ సైడ్ తిరగడము అన్నీ జరుగుతూ ఉంటుంది. వేరే వేరే పాస్టర్లు చాలా పాస్టర్లు మనం వీళ్ళు దొరికిపోతారు బయట తిరగడం విషయంలో. ఇట్లా జగన్నాథ్ బలదేవ్ మంచిగా ఫ్రీగా తిరుగుతుంటారు. రోజు సాయంకాలం అట్లే ఒక రౌండ్ కొట్టడం అక్కడ ఇక్కడ పోవడం అంత ఉంది, అలవాటు ఉంది. అట్లా ఒకరోజు అట్లే బయట తిరుగుతూ ఉంటే ఈ ప్రభుదాస్ షాపు కనపడింది. జగన్నాథ్ షాపు చూస్తున్నాడు. అలే ప్రభుదాస్ మన టెంపుల్కి వస్తాడు కదా రోజు ప్రభుదాస్ ఒక్కకు అమ్ముతున్నాడు, ఆయన కోరిక మనం తాంబూలం తినాలని చెప్పేసి మనం పోదాం అక్కడ. కానీ జగన్నాథ్ అన్నాడు బలదేవ్ అన్నాడు పోదాం అని చెప్పేసి. ఇంకా ఏం లేదు, సింపుల్గా ఒక పసుపు రంగుది ఒక ధోతి కట్టుకున్నాడు, పైన ఒక చద్దరు వేసుకున్నాడు జగన్నాథ్. ఈయన ఒక బ్లూ రంగుది ఒక నీల రంగంతో ఒక ధోతి కట్టుకున్నాడు బలదేవ్, ఒక చద్దరు వేసుకున్నాడు. ఆడుకొని పాడుకొని చిన్న వయసు 10 నుంచి 12 13 ఏమో ఉంటుందేమో అంత ఏజ్లు ఉన్నారు. అట్లా పోయినారు. పోతే ప్రభుదాస్ చూసి ఆ భగవంతుడి సంబంధం ప్రతి జీవికి ఉండేదే కదా, అది చూడంగానే అది మనకి ఏదో కొన్ని మనుషులు చూసి ఏదో వాళ్ళని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, ఎట్టో వాళ్ళతో రిలేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో మన కర్మ ప్రకారం ఏదో వాళ్ళతోటి మనకు రిలేటివ్స్గా ఉండింటే వాళ్ళని చూడంగానే రకమైన ప్రేమ వస్తాయి మనకు తెలుసు కదా. కొంతమంది మేము చూడంగానే మనకు వాళ్ళ పట్ల మాట్లాడాలా, వాళ్ళని కలవాలా, వాళ్ళ దగ్గర ప్రేమ అనేది కలుగుతుంది. కొంతమంది వాళ్ళకి మనకేం అన్యాయం చేసి ఉంటారు కానీ వాళ్ళ దగ్గర పోయేదొద్దు, వాళ్ళని కలిసిదొద్దు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ బర్త్ లేదో ఒక రిలేషన్ ఉంటుంది. అది ఇది అట్లా కాదు కదా, ఇది జన్మ జన్మల బంధం. ఎప్పుడు నుంచో దేవుడు మన స్వామి మనతోటి ఉండేవాడు, మన ఆయనతోటి ఉండేవాడు. ఎప్పుడు ప్రభుదాస్కి ఆయన చూసిన వెంటనే ఈయన ఏదో ఒక ప్రేమ అనేది ఏర్పడింది. చిన్నపిల్లలు వచ్చినారు షాపుకి వచ్చినారు, షాప్ ఇల్లంతా ఒకటే ఆ ప్రభుదాసుది. ప్రభుదాస్ షాప్కి వస్తే ప్రభుదాస్ అడుగుతాడు ఏం కాలం ఏం కాలం అయినా అని చెప్పేసి. మాకు ఇద్దరికి ఒక ఇది తాంబూలం ఇస్తారని, ఓ ఇస్తాం గ్యారంటీ ఇస్తాం అని చెప్పేసి మంచిగా రకరకాల రంగురంగులంతా ఉంటాయి కదా, మీరు చూసిండొచ్చు ఆ పాన్ అమ్మే వాళ్ళ దగ్గర రకరకాల రౌండ్ బాక్స్ బాక్స్ అంత ఉంటుంది. అన్ని డబ్బులతో అది కొద్దిగా ఇది కొద్దిగా సోంపు కొద్దిగా ఎన్నో రకాలు ఇన్ని వేసేసి ఇచ్చేస్తున్నాడు. ఇంకా వాళ్ళు నవ్వులి ఇంకా బాగా నచ్చింది. నచ్చితే ఇంకా అక్కడే కొద్దిగా తినేసి ఎవరితో లిప్స్ రెడ్ అయిపోయింది, ఎవరితో నాలుక రెడ్ అయిందని ఒకరొకరు చూపించుకుని చిన్నపిల్లలాగా ఇంకా మంచిగా ప్రభుదాస్ కూడా మంచి ఆనందపడినాడు పిల్లల్ని చూసి. మళ్ళీ వెళ్ళిపోయినారు. మళ్ళీ వెళ్ళిపోయేసి ఇంకా ఈ టేస్ట్ అనేది ఏమని తెలిసింది పాప భగవంతుడు కదా, అర్చరూపంగా ఉన్నాడు అర్చరూపంగానే ఉంటాడు. మరి నాకు నేను అదేవాది దేవుడు అట్లంతా మరి అది అవసరమైన చూపిస్తాడు కానీ అర్చరూపం ఇప్పుడు అర్చరూపాలు పూజలు ఏం పెడతాడు తినాలా ఏ డ్రెస్ వేస్తాడో వేసుకోవాలా అన్నదే ఉంటాయి అది నియమాలు. ఇంకా ప్రతిరోజు ఒకసారి బయట రౌండ్ కొట్టడం అనేది అలవాటు అయింది. ఇంకా నెక్స్ట్ డే కూడా ఈయన దగ్గరకు వస్తారు, ప్రభుదాస్ దగ్గరకు వస్తారు. ప్రభుదాస్ దగ్గరకు వచ్చేసి నిన్న ఒకటి ఇట్లా టేస్ట్ ఉండేది అది దీంట్లో ఏ ఐటెం చెప్పు అంటే ఆయన ఇంకా ఒకటి ఇది ఇట్లా ఉంటుంది టేస్ట్ ఇది అది కొద్దిగా ఊరికనే అది కొద్దిగా ఇవ్వడము దాన్ని తినేసుకోవడం ఇది ఇది నాకు ఇది ఎక్కువ వేసాయి అన్నకి ఇది తక్కువ వేసాయి ఇంకా ఆయన తమ్ముడికి ఇది ఎక్కువ వేసి ఇది బాగుంటుంది తమ్ముడికి ఇష్టం ఉంది ఆయనకి ఇది తక్కువ వేసాయి అట్లా వాళ్ళకి కావాల్సిన టేస్ట్ మళ్ళీ ఇది ఎక్కువ కావాలా అది తక్కువ కావాలని చెప్పి చెప్పుకోవడము. ఇట్లా షాప్కి వస్తే ఒక హాఫ్ అన్ అవర్ అట్లే మంచిగా ప్రభుదాస్ ఇంట్లో అంత లోపల కూర్చొనేసి
మంచిగా మనం బాగా హోటల్లో ఏమైనా బాగా తెలిసిన వాళ్ళైతే ఇంకా వాళ్ళది ప్రైవేట్ రూమ్ అంతా ఇస్తారు కదా అక్కడ పోయి కూర్చొని స్వామి అని చెప్పి అట్లా మంచిగా కూర్చొనేసి మంచిగా తినడం మంచిగా మళ్ళీ ఆడుకొని పాడుకొని చేయి చేయి పట్టుకునేసి మాట్లాడుకునేసి అన్ని వాళ్ళ ఊరు ఎట్లా ఉందని ఒక రౌండ్ చూసుకునేసి మళ్ళీ గుడికి పోవడం. మళ్ళీ లాస్ట్ లాస్ట్కి ఇంకా ప్రభుదాసుకి తెలిసింది వాళ్ళ టేస్ట్ ఏమే, వాళ్ళకి ఏది నచ్చుతుంది, ఏది నచ్చదు, ఏది ఎక్కువ ఉండాలి, ఏది తక్కువ ఉండాలి, బలదేవ్కి ఏది ఎక్కువ ఉండాలా, జగన్నాథ్కి ఏది ఎక్కువ ఉండాలని చెప్పేసి అట్లా అన్నీ కరెక్ట్గా వాళ్ళ పెట్టంగానే మళ్ళీ ఏదో నచ్చిందంటే మళ్ళీ కొద్దిగా దాన్ని సపరేట్గా కొద్దిగా ఇంకా కొద్దిగా వేయడము, అది తినడము, ఏదో బలదే ఈయనకైతే ప్రభుదాస్కి అయితే ఆడ వచ్చిపోతే చాలా ఆ రోజంతా ఆయన వ్యాపారం సంబంధం లేదు, ఆడ వచ్చిపోతే అని ఇంకా ఇంకా అంత తృప్తి వస్తుంది, ఆ రోజంతా ఆనందం ఉంటుంది ఈ పిల్లల్ని చూస్తే. అయితే వీడు రోజు పోయేది వచ్చేది ఒక ఇంకొక భక్తుడు బలరామ్ దాస్ అని, నేను ఇంకా ఆయన గురించి చెప్పలేదా, బలరామ్ దాస్ ఆయన ఫ్యూచర్ చెప్తాను మీకు గుర్తొస్తాయి. చాలా చాలా ఘోరమైన భక్తుడు, చాలా మార్పు అనేది కలుగుతుంది. రోజుకు ఒక 24 గంటలు 18 గంటలు వేషాలతోటి ఉండేవాడు, అటువంటి వాడు మహాభక్తులు అయిపోతారు లాస్ట్కి. సో ఆ బలరామ్ దాస్ అని అడి ఒకటి చూస్తాడు వీళ్ళు ఈ ప్రాకృతమైన పిల్లలు కానే కాదు, వీళ్ళ యాక్టివిటీస్, వీళ్ళ నడక, వీళ్ళ చూపులు, వీళ్ళ మాటలు, వీళ్ళు తిరిగే స్టైల్ ఒకరోజు మొత్తం వెనకాల నుంచి గమనిస్తున్నాడు. భగవంతుడు కదా, అది వెనక ముందు చక్కెర ముందు ఎక్కడ పెట్టుకున్నా కానీ అది స్వీటే కదా, అది వెనక నుంచి చూసినా అందంగా ఉన్నాడు, ముందు నుంచి చూసినా అందంగా ఉన్నాడు, ఆ నడక వాడ ఆ వెనకాల నుంచి హావభావాలు చూస్తేనే అబ్బాబ్బా ఏమి బ్రదర్స్ ఆ వీళ్ళు, వీళ్ళు మన ఇక్కడ ఏ తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు కాదు, ఇది అప్రాకృతిక మన శిష్యులు వీళ్ళ పిల్లలు అని చెప్పేసి గమనిస్తున్నాడు. సరే వీళ్ళు ఎక్కడ పోతున్నారు చూడాలని చెప్పేసి అయితే రోజు ఒకరోజు అట్లా వదిలేసినాడే వెనకాల నుంచి దూరం నుంచి చూసి చూస్తే ప్రభుదాస్ ఇంటికి వెళ్తాడు. సరే రేపు చూస్తామని చెప్పేసి మళ్ళీ అక్కడ వెళ్ళిపోయినాడు, వచ్చిందంతా కనిపించింది, అట్లే గుడికి పోతున్నారు. అయితే వీళ్ళు దర్శనం పోయేవాళ్ళ కనిపించట్లేదు, వదిలేసినారు. తర్వాత నెక్స్ట్ డే చూస్తున్నాడు, ఫేస్ చూస్తున్నాడు, ఫ్రంట్ నుంచి చూస్తున్నాడు, అదే ఫాలో చేయలేదు. ఫ్రంట్ నుంచి చూస్తే మళ్ళీ వీళ్ళు కొద్దిగా స్పెషల్గా ఉన్నారు పిల్లలు. ఇంకా బలరామ్ దాస్ ఏం మాట్లాడడానికి పోలే, మళ్ళీ గమనిస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి. అయితే ప్రభుదాస్ ఇంటికి పోయి కన్ఫర్మ్ అయింది. ఒకరోజు అట్లే ఫాలో చేసుకుని వచ్చినాడు, దూరం నుంచి నిలబడి చూస్తున్నాడు. వీళ్ళు ఒకరొకరు చెప్తున్నారు అదేసే ఇదేసే ఇది వేసినావా ఇది వేసినావా అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ ఆకులు అన్నీ వేసిన తర్వాత తాంబూలము దాన్ని అన్నీ వేసిన తర్వాత తినేసి బాగుంది ప్రభు అని చెప్తున్నాడు. ఆయనకు అంత చెప్తే చాలు ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్, ఎంత ఆయనకు అది ఆనందమైన ఓ దేవుడు భగవంతుడు తృప్తి అయితే ఇంకేముంది, మొత్తం అన్ని ఆకుకు చెట్టుకు మూలానికి నీళ్ళు పోసినప్పుడు అన్ని ఆకు సాటిస్ఫై అయినట్టు, అన్ని ఆకుకు అది అందినట్టు, ఇంకా దేవుడు తృప్తి అయితే ఇంకేం అడగలనా ఆయనకు, అది ఏదో ఒక ఆనందము అది ఆయన వర్ణించలేడు. భగవంతుని ప్లేస్ చేసిన తర్వాత ఆయనకు వచ్చే హ్యాపీనెస్. ఈ బలరామ్ దాస్ చూస్తున్నాడు, చూసేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభుదాస్ దగ్గరికి వచ్చినాడు. వచ్చి చెప్తున్నాడు బలరామ్ దాస్ ఎవరు ఆ పిల్లలు అని చెప్పేసి, అది తెలియదు నేను నాకు ఎవరని ప్రతిరోజు వస్తారు, అది ఏం ఆనందము వాళ్ళు చూడగానే నా కడుపు నిండిపోతాయప్పా, నాకేం ఆయన వాళ్ళు మొత్తం దుకాణ షాప్ షాప్ అట్లా ఇయ్యాలనిపిస్తుంది. వాళ్ళు అడిగితే ఏం అడగరు, కొద్దిగా తాంబూలం అడుగుతారు, కొద్దిగా తీయటి కొద్దిగా ఐటమ్స్ అంతా ఉంటాయి కదా, అది కొద్దిగా ఇది కొద్దిగా అడుగుతారు, వేరేం ఇది చేయరు అని చెప్పేసి, వేరే మనకు ఇది డిమాండ్ చేయరు అని మంచి ఫ్రెండ్లీగా ఇదిగా ఉంటారు, చాలా ప్రేమంగా పలకరిస్తారు. వాళ్ళతో మాట్లాడితే అట్లే మాట్లాడుతూ ఉండిపోవాలనిపిస్తాయి, అంత మంచిగా ఉంటారు, అంత ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పేసి. ఓ సరే అని చెప్పేసి బలరామ్ దాస్ అన్నాడు, అవును రోజు రోజు వస్తున్నారు కదా, ఆ రోజు వస్తున్నారు వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారా అని చెప్పేసి. అయితే వాళ్ళు డబ్బులు ఏమి ఇరు, మేము కూడా డబ్బులు ఏమి తీసుకొని వాళ్ళ దగ్గర చెప్తున్నాడు. లేదా ఆ పిల్లల దగ్గర డబ్బులు అడుగుతారు, ఆ పిల్లల దగ్గర ఏం డబ్బులు ఉంటాయి ఊరికనే, అనే
వాళ్ళతో మాటలే నాకు పెద్ద సంపదము. వాళ్ళు వస్తే చాలనిపిస్తుంది అంతే ఆ పిల్లలు. నేను రోజంతా జరిగి వ్యాపారం చూడను, వాళ్ళిద్దరు ఎప్పుడు వస్తారు సాయంకాలం అని ఎదురు చూస్తూ ఉంటాను ప్రతిరోజు అని చెప్పేసి, వాళ్ళ కోసం ఫ్రెష్గా అన్ని ఎత్తి పెట్టుంటాను, వాళ్ళ కోసం పెడతానని చెప్పి అన్ని మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. సరే సరే ఊరికి నీయదు, ఈరోజు వస్తారు కదా డబ్బు తీసుకున్నారు, డబ్బులు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి ఆ పిల్లల దగ్గర. అదే నీవేమో కోట్యాధీశుడా అట్లాంతా ఫ్రీగా వేయడానికి, వాళ్ళు ఎవరు ఏమని ఏం డీటెయిల్స్ చెప్పలే, నీవేమంత డబ్బులు ఉండేవాడా, ఆ పిల్లలు నాకు బాగా తెలుసు, వాడు బాగా ఉండేవాడు, ఏమే ఇదే లేదు డబ్బులు తీసుకుందని తప్పే లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోని చెప్పేసి. అరే ఆ పిల్లలకి ఇన్నాళ్ళు ఫ్రీగా ఇచ్చేసి ఒకసారి డబ్బులు అడిగితే ఏ వాళ్ళ దగ్గర నీవు ఊహించలేవు వాళ్ళ దగ్గర ఎంత ఉందని చెప్పేసి నీవు డబ్బు తీసుకో వాళ్ళ దగ్గర అంటారు. కొద్దిగా నా తీసుకోరికి వదలదు పిల్లల్ని అని చెప్పేసి అట్లా నా సరే చెప్పేసి ప్రభుదాస్ ఆ రోజు తాంబూలం ఇచ్చిన తర్వాత బాగా తిన్నారు. బాగా తినేసి బయలుదేరి ఎప్పుడు అన్నాడు అని, అవును ఈరోజు మీరు డబ్బులు ఇవ్వాలని. ఓ అది ఎట్లా మేము డబ్బులు ఇస్తాము, మా దగ్గర ఏముంది డబ్బులు, మన దగ్గర ఎక్కడ ఉంది, మేము చిన్నపిల్లలు, మా దగ్గర డబ్బులు లేదు, మాకు అట్లా అమ్మంత ఇదు అట్లా డబ్బులు ఇదు, మేము మీ ఫ్రీగా అది ఇచ్చేది ఎప్పుడు మాకు ఫ్రీగా ఇచ్చినావు కదా అప్పటి నుంచి ఈ రోజు వరకు, ఈరోజు ఎందుకు డబ్బులు అడుగుతున్నావు. అదంతా నాకు తెలియదు, నాకు కొద్దిగా డబ్బులు అవసరం ఉంది, నేను డబ్బులు అడుగుతున్నాను, మీరు డబ్బులు ఇవ్వాలి, రేపు నుంచి ఇస్తాం కావాలంటే. రేపు నుంచి అంత అవసరం లేదు, ఈరోజు తిన్నారు కాబట్టి ఈరోజు ఇవ్వాలి, ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా నేను డబ్బులు అడగలేదు, ఈరోజు అడగాలనిపించింది, మేము అందుకు అడుగుతున్నాను అని చెప్పి. అరే మా దగ్గర డబ్బులు లేదే ఈరోజు, రేపు నీకు మొత్తం డబ్బులు ఇస్తాం కావాలంటే అన్నీ తెచ్చేస్తామంటే అదంతా కుదరదు, ఏదో ఒకటి ఇచ్చేయాలి మీరు ఏది. ఈరోజు మేము నగలు కూడా వేసుకొని రాలేదు, ఇక్కడే కదా వచ్చేదని చెప్పేసి బయటకు అంత వెళ్తే మేము నగలు అంత వేసుకుంటాము, ఈరోజు నగలు కూడా ఏమి వేసుకోలేదు, అట్లే వచ్చినాము ఇంటి నుంచి. అదంతా కుదరదు, ఏదో ఒకటి మీరు ఇచ్చిపోవాలని. మా దగ్గర చెద్దరు ఒకటి ఉంది, ఇంకేం లేదు మా దగ్గర అని. పర్లేదు మీరు ఏమే చెద్దరు ఇచ్చిపోండి అన్నారు. ధోతి చెద్దరు ఇంతే ఉండదు, సరే చెద్దరు ఇచ్చిండి, చెద్దరు చూస్తే మంచి కాస్ట్లీ చెద్దరు లాగా ఉంది, ఈ చెద్దరు ఇచ్చిపోండి అని. ఇంకా ఆ షాల్వని తీసేసి ఇచ్చినారు. ఇంకా ఒకటి ఇస్తే అది ఒక్కడితో ఒక్కడు తినిందానికి ఒక చెద్దరు, మళ్ళీ నీవు తినిందానికి అయితే ఇద్దరు ఇవ్వాలంటే ఆ ఇద్దరు ఇంకా చెద్దరు ఇచ్చేసినారు. చెద్దరు ఇచ్చేసి అక్కడ నుంచి బయలుదేరిపోయినారు. బయలుదేరిపోయేసి నెక్స్ట్ డే పూజారి చూస్తే జగన్నాథ బలిదేవి దగ్గర చెద్దరు లేదు, మంచి కాస్ట్లీ చెద్దరు, చెద్దరు లేదు. ఇంకా పూజారులు అక్కడ పాండాలు ఏమైనా కానీ రాజుకు చెప్పాలా, రాజుకు చెప్పినారు. రాజా జగన్నాథ్ బలదేవ్ ఇద్దరు సుభద్ర జగన్నాథ్ బలదేవ్ చెద్దరు మిస్ చేసుకున్నారు, ఎక్కడో చెద్దరు లేదు వాళ్ళని చెప్పేసి. అయితే సరే చూస్తామని చెప్పేసి ఇంకా అన్ని రాజా చెక్ చేయడానికి అని వచ్చినాడు. అంత అన్ని చోట్ల భగవంతుడు చెద్దరు ఎక్కడ పోయిందని చూస్తున్నాడు. అయితే అది విషయం బలరామ్ దాస్కి తెలిసిపోయింది. బలరామ్ దాస్ రాజుకు బాగా ఆ టైం రాజుకు బాగా క్లోజ్ అయినా ఆ మీకు బలరామ్ దాస్ స్టోరీ చెప్పినప్పుడు అర్థమవుతుంది. అట్లా రాజుకు బలరామ్ దాస్ పైన ఫెయిత్ ఉంది బాగా స్ట్రాంగ్గా. ఆ బలరామ్ దాస్ అన్నాడు వాళ్ళ చెద్దరు ఎక్కడుంది నాకు తెలుస్తాను, మనం ఇద్దరు పోదాం, నేను చూపిస్తాను రా అని చెప్పేసి ఇంత పోయే దారులు అన్నాడు. వాళ్ళిద్దరూ ఇక్కడికి వస్తారు ప్రతిరోజు. ప్రభుదాస్ అని ఒక డివోటీ ఉన్నాడు, వాళ్ళకి ఇంటికి వచ్చేసి ప్రతిరోజు తాంబూలం స్వీకారం చేస్తారని చెప్పేసి. అవునా, ప్రతిరోజు వస్తారా, ఎంత భాగ్యవంతుడు అని చెప్తాడు ఆయన. భాగ్యవంతుడరా, వాళ్ళ ఇంటికి రా, ఆ చెద్దరు చూడు, ఆ తాకెట్లు పెట్టిపోయినారు అక్కడ అని చెప్పేసి. అయ్యో తాకెట్లు పెట్టినారా, అయ్యో నేను అడిగితే నేను ఇచ్చేవాడు కదా డబ్బులు, ఎందుకు ప్రభు ఆయన ప్రభుదాస్ ఆయన అడిగినాడు, ప్రభుదాస్ తెలియదు, అదే మన జగదేవ్ జగన్నాథ్ బలదేవ్ అని ఆయనకు తెలియదు, ఇప్పుడు తెలుసు, ఇంకా తెలవాలా, ఇప్పటి వరకు తెలియదు ఆయనకు. ప్రతిరోజు వచ్చి కబుర్లు చేసుకుని మాట్లాడుకునేసి వెళ్ళిపోతున్నారు, ఫ్రీగా తాంబూలం స్వీకరించుకొని వెళ్ళిపోతున్నారు ప్రతిరోజు అని చెప్పేసి. అయితే చెద్దరు వెతుకుని వెతుకొని రాజును బలరామ్ దాస్, బలరామ్ దాస్ ప్రభుదాస్కి తెలిసిన పర్సన్, కానీ ఆ పూరిది రాజు వచ్చినాడు అంటే భయపడిపోయినాడు, కాలుకు పడుతున్నాడు సాష్టాంగ ప్రణామం చేయడానికి. రాజు ఆయన గట్టి పట్టుకుని రాజు ఆయన కాలుకు పడుతున్నాడు, ఎంత భాగ్యవంతుడయ్యా, మొత్తం ఆయన కావలసిందన్నీ మేము చూసుకుంటున్నాము, కానీ ఆ ఒక్క గురించి నాకు కూడా ఐడియా రాలేదు, ఆయన కూడా చెప్పింది కూడా లేదు. ప్రతిరోజు నీవు తాంబూలం ఇస్తున్నావు అంటే జగన్నాథ బలదేవకు నీవు ఎంత భాగ్యవంతుడు అని చెప్పేసి ఆయన ఇది ఆయన బాగా అప్రిషియేట్ చేస్తాడు ప్రభుదాస్ని. ప్రభుదాస్ ఇంకా అక్కడ నుంచి జగన్నాథ్గా ప్రతిరోజు
తాంబూలం కోసము ఆయన ఇది చేస్తారా అపాయింట్మెంట్ చేస్తారా నీవు ప్రతిరోజు జగన్నాథకు తాంబూలం ఇవ్వాలి. తా జగన్నాథకు బలదేవుకు ఆడకు ప్రతిరోజు భోగి అయిన తర్వాత తాంబూలం వచ్చి నీ వైపు నుంచి రావాలి. ఆయన కావలసిన అన్ని ఫెసిలిటీస్ రాజు అరేంజ్ చేస్తాడు. ఇప్పుడు కూడా వాళ్ళ పరంపర వాళ్ళే ప్రభుదాస్ వాళ్ళ పరంపర వాళ్ళే జగన్నాథ్కి ప్రతిరోజు ఈ తాంబూలము సమర్పణ అనేది వాళ్ళ సైడ్ నుంచి వస్తుంది. అట్లా భగవంతు ఒక భక్తుడు ఈ ఆహారం దేవుడికి పోవాలా అని చెప్పి ఆశపడినప్పుడు ఎట్లా అది భగవంతుని ఒక రోజు ఒక అండ్ లీస్ట్లో యాడ్ అయిపోయింది ఆయన ఒక కరుణ కథ. ఎట్లా ప్రభుదాస్కి పైన జగన్నాథ్ ఒక ప్రేమ ఎట్లా పడింది ఆయన ఒక బ్లెస్సింగ్స్ని ఎట్లా తీసుకున్నాడని చెప్పేసి ఈ ప్రభుదాసుది పాన్ లీల ఈ యొక్క కథలు మనము తెలుసుకోవచ్చు. జగన్నాథ్ బలదేవ్ సుభద్రమారాయణికి జై.